ఫ్రెండ్స్, తెలుగునాట ఒక సామెత చాలా విస్తృత స్థాయిలో బాగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయిన సామెత. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అని. ఇప్పుడు ఆ సామెత చంద్రబాబు విషయంలో నిజమని పూర్తిగా రూఢి అయిపోయింది, తేలిపోయింది. కారణం, పాత కేసులన్నీ కూడా ఇవాళ తెర మీదకి వచ్చి ఏ కోర్టు అయితే విచారణ ఆపేసేయాలని తీర్పిచ్చిందో అదే కోర్టు మళ్ళీ విచారణకి పునఃప్రారంభించమని ఉత్తర్వులు ఇచ్చే స్థితి చేరుకుంది. ఇది ఆశ్చర్యంగాక మరేంటి? నిజమే, మీరు వింటున్నది పూర్తిగా యథార్థం, పచ్చి నిజం. ఎందుకని చెప్తున్నాను అంటే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి అనేక రకాల అవకతవకలు, కుంభకోణాలు, అవినీతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఉపసంఘ సిఫార్సుల మేరకు దర్యాప్తు చేయడానికి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ పని ప్రారంభించిన మొదటి రోజే తెలుగుదేశం పార్టీకి చెందిన వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరిద్దరూ వెళ్ళి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను, వాటిలో జరిగిన అవకతవకలను, అవినీతిని ఈ ప్రభుత్వం వెలికితీసే హక్కు లేదు, కాబట్టి ఈ నిర్ణయాన్ని, ఈ జీవోని కొట్టేయండి అని. కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా రాష్ట్ర ప్రభుత్వం ముత్తుకున్నది. ఇంకా విచారణ స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. విచారణ దశలో ఉన్నటువంటి కేసును కొట్టేయడం ఏంటి, మా వాదన వినండి అని. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను కూడా టేబుల్ చేశాం, వాటినైనా పరిశీలించండి అని. ఏదీ లేదు, ఏకవాక్యంతో కేసును కొట్టేస్తున్నాం, వెళ్ళిపోండి, విచారణ ఆపేయండి అని తీర్పు వచ్చేసింది. సోమయాజులు అని ఒక జడ్జి గారు ఆ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇదెక్కడి అన్యాయం అండి? మంత్రివర్గ ఉపసంఘం కొన్ని అవకతవకలను, అవినీతిని, కుంభకోణాలను కనుక్కున్నది. వాటిని మొత్తం దాదాపు 1200 పేజీలో ఉద్గ్రంథం, దాన్ని సిట్కి సమర్పించింది. సిట్ దర్యాప్తు ప్రారంభించగానే ఈ విధంగా కొట్టేయడం ఏంటి అని. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణ దశలో, అసలు విచారణ ప్రారంభం కాకముందే విచారణ దశలో ఉన్నటువంటి కేసులను కొట్టేయడం ఏంటండి? మీరు మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించండి. విచారణ కానివ్వండి, జరగనివ్వండి, దర్యాప్తు జరగనివ్వండి. దర్యాప్తులో ఏమేమి బయటపడతాయో చూడండి. అప్పుడు అసంబద్ధంగా ఉందనిపిస్తే అప్పుడు కొట్టేయండి. అసలు దర్యాప్తే జరపద్దు అని మీరు ఎట్లా దీన్ని తేల్చి చెప్తారు? కాబట్టి లెట్ ది ఎంక్వైరీ బిగన్ అని చెప్పారు. దాంతో ఇప్పుడు కోర్టు మళ్ళీ ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించి ఏదో నిర్ణయం తీసుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చింది. అంటే ఏ హైకోర్టు అయితే కొట్టేసిందో అదే హైకోర్టు ఇవాళ పాత నిర్ణయం పైన పునఃసమీక్ష జరిపి కొత్త నిర్ణయాన్ని వెలువరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇంకా వెలువరించేది ఏముంది? సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పేసింది కదా దర్యాప్తు జరగనివ్వండి అని. సో ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కంటే
మూడు రెట్లు భయంకరమైనటువంటి కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ బయటికి రాబోతున్నాయి. సిట్ ఏ రకమైనటువంటి పేపర్స్ని టేబుల్ చేస్తుంది, ప్రభుత్వానికి సమర్పిస్తుంది, లేదా పోలీస్కి ఇస్తుంది, లేదా కోర్టుకి సమర్పిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. సిట్ దర్యాప్తు ప్రారంభం కనుక అయితే మళ్ళీ పోలీస్ కస్టడీ పొడిగింప, కస్టడీలోకి తీసుకోవటమా, నోటీసులు జారీ చేసి చంద్రబాబుని విచారించటమా, ఇది తప్పదు. ఎందుకంటే ఆయనే ప్రథమ ఏవన్గా ఉన్నాడు చాలా వాటిల్లో, కాబట్టి ఆయనే రాష్ట్ర ప్రభుత్వ అధినేత, కాబట్టి ఆయన తెలియకుండా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ పిలవాలి, అడగాలి. సరే, ఆయన యథావిధిగా మూడే అంశాలు చెప్తాడు, నాకు తెలియదు, నేను మర్చిపోయినా, గుర్తులేదు, ఇంతే. ఎందుకంటే చెప్పొద్దన్నారు వాళ్ళ న్యాయవాదులు, అవే చెప్తాడు ఆయన. కాకపోతే మొత్తం లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన వందల కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైళ్ళను తగలబెట్టించేసిన ఎంత అన్యాయం అంటే, ఒక ముఖ్యమంత్రి చెయ్యకూడని పని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత నీచానికి దిగజారకూడనటువంటి పని, కాగితాలను సాక్ష్యాధారాలను తగలబెట్టించేయటం. ఇది నేరం కూడా అయినప్పటికీ ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తి నేను నిప్పు, నా మీద అక్రమంగా కేసులు పెట్టారు అని బుకాయిస్తాడు, జడ్జిల్ని బుకాయిస్తాడు. వాళ్ళ ఎల్లో మీడియా కథనాల ప్రకారం సిఐడి అధికారులను కూడా బుకాయించి, దబాయించి, గుడ్లు మిడకరించి, మీరు నా మీద ఎట్లా కేసు పెడతారు, నేను నిప్పు, మావాడు పప్పు, ఈ విధమైనటువంటి వాదన. అయ్యా, ఈ సంతకం మీదేనా, ఇది మీరు పెట్టిన సంతకమేనా, మీరిచ్చిన ఉత్తర్వులేనా అని గట్టిగా అడిగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అందువల్ల ఈ రకంగా నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడు, ఈ ధర్మోపన్యాసాలకు సమయం కాదండి, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే ఒక్కదానికి చేస్తే సమాధానం చెప్పడం చాలా చాలా హైలీ స్కిల్డ్ అవినీతిపరుడు అన్నమాట. అవినీతిలో స్కిల్ ఉన్నటువంటి, కుంభకోణాల్లో ఆరితేరినటువంటి స్కిల్డ్ కుంభకోణాల వ్యక్తి. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన నిన్న జడ్జి గారు వర్చువల్గా ఒక హ్యూమన్ రెస్పాన్సిబిలిటీతో, హ్యూమన్ టెండెన్సీతో, లేదా హ్యుమానిటీతో, మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా, ఎట్లా ఉంది, పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, మీరు ఇప్పుడు కేవలం యూటీ అండర్ ట్రయల్గానే ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు, మీ మీద రేపు ఎట్లాగూ ఇవన్నీ రుజువైన తర్వాత అప్పుడు శిక్ష విధిస్తారు, 10 ఏళ్ళ 5 ఏళ్ళ ఏంటనేది, ఇప్పుడైతే మీరు యూటీగానే ఉన్నారు కదా, మీరు పెద్దగా దిగులు పడాల్సిన పని లేదు అని చెప్పినప్పుడు, నిజమే అన్నీ బాగానే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, దుష్టుడు, సైకో, ఇవన్నీ స్తోత్ర పాఠం అంతా చదివి నేను ఈ వయసులో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు 73 ఏళ్ల వయసు, 73 నుండి 74లోకి వస్తున్నా, 74 ఏళ్ల వయసులో ఇక్కడ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది కర్మ కాకపోతే మరేంటి అని వాపోయాడు. ఎప్పుడూ కూడా తను చేసిన కర్మలకి ప్రాయశ్చిత్తం అదే జన్మలో అనుభవిస్తారు అని కొన్ని గీతా సారాంశాలు చెప్తున్నాయి. అంటే నెక్స్ట్ జన్మలో ఏదో అనుభవించడం, ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు, ఇవన్నీ కాదు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి. ఏం పాపం చేశాడు, ఆయన నిప్పు కదా అంటే, 74 ఏళ్ల వయసులో పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి
అసెంబ్లీలో అందరం చూసాం ఆ రోజున అసెంబ్లీలో కనీసం నా వాదన వినిపించుకోవడానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వమంటే దుర్మార్గుడు దుష్టుడు నీచుడైనటువంటి స్పీకర్ ఆనాటి యనమల రామకృష్ణుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పార్టీ అయింది, గెలిపించుకున్న సభ్యులు ఆయన సభ్యులు, ఆయన్ని బహిష్కరించి పార్టీ నుంచి ఆయన మాట్లాడే అవకాశం లేదని కళ్ళ నీళ్లు పెట్టుకొని కన్నీళ్లతో అభ్యర్థించాడు ఎన్టీ రామారావు అసెంబ్లీలో. ఆయన్ని బయటికి గెంటించేశారు. ఎంత దారుణం అండి. ఆయన అకౌంట్స్ సీజ్ చేయించాడు, తెలుగుదేశం అకౌంట్స్ అన్నీ సీజ్ చేయించి ఆయనకి పవర్ లేదని చెప్పించాడు. సుప్రీంకోర్టు దాకా తన మనుషులను పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎన్టీ రామారావుకి కనీసం న్యాయం దక్కే విధంగా, ఏ వ్యవస్థలోనూ ఆయనకి న్యాయం జరిగే విధంగా లేకుండా పాపం ఎంత అన్యాయం జరగాలో అంత అన్యాయం జరిగింది. ఆయన కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. ఎన్టీ రామారావు అంత్యకాలంలో చంద్రబాబుకు సంబంధించి విడుదల చేసిన క్యాసెట్లు చూస్తే మానవజాతి ఎవడూ కూడా చంద్రబాబు నమ్మదు, మనిషి అయిన వాడెవడూ నమ్మడు. అంత దుర్మార్గుడు, వంచకుడు, దగాకోరు, మోసగాడు, పదవి కోసం ఏదైనా చేస్తాడని ఎన్టీ రామారావు వాపోయాడు. ఎక్కడో తనకి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు తిండి పెడితే ఇంకోళ్ళు అవసరమేముందండి? ఆయనకి ఏం కావాలో కాఫీయో మంచినీళ్ళో భోజనమో ఏదో అరేంజ్ చేస్తే అక్క ఆ సమయానికి ఆ వయసులో ఇంకో మనిషి అవసరమేముంది? మీరెవ్వరూ చూడకుండా గాలికి వదిలేస్తే ఆయన కొన్ని సందర్భాల్లో స్వయంగా వండుకు తిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందుకు సాక్షులు ఉన్నారు. తిప్పరాజ రమేష్ లాంటి వాళ్ళు సాక్షులు ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, సో ఆయన స్వయంగా వండుకు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి సందర్భాల్లో గత్యంతరం లేని స్థితిలో ఓ పక్క పెరాల్సిస్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక మహిళ తోడు కావాలని, అది నైతికమా అనైతికమా ఇంకోటా ఇంకోటా కాదు, దౌర్భాగ్య స్థితిలో అడిగి ఆమెని పెళ్లి చేసుకొని కాలం గడుపుతున్నటువంటి ఎన్టీ రామారావుని ఆ మహిళను పూచిగా చూపించి అంత దుర్మార్గంగా అంత నిర్దాక్షిణ్యంగా మెడబట్టుకొని నెట్టిస్తారా గెంటిస్తారా? ఎంత నీచుడు నికృష్టుడైనా అలాంటి పని చేస్తాడా? ఎవడో రైవల్ పార్టీ వాడో ఇంకోడో ఇంకోడో చేశాడంటే అనుకోవచ్చు. నువ్వు పిల్లనిచ్చి పెళ్లి కాళ్ళు కడిగి పెళ్లి చేసినటువంటి మామగారిని ఈ విధంగా చేస్తావా? ఎంత కక్ష ఉందా కూడా మామంటే తండ్రితో సమానం కదా. అటువంటి వ్యక్తిని ఎంత కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి ఏడ్చి చనిపోయేలా క్షోభ పెట్టినటువంటి వ్యక్తికి కరెక్ట్గా అదే వయసు, 74 ఏళ్ల వయసే. అదే 74 ఏళ్ల వయసు రాగానే ఇవాళ అదే రకమైన శిక్ష. నీకు ఒంటరితనాన్ని సృష్టించి కుళ్ళి కుళ్ళి ఏడ్చే శిక్ష. ఆయనకి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు అంతా 13 మంది ఉన్నా, మొత్తం కలిపి ఒక 150 మంది సభ్యులైనా, ఏ విధంగా మంచినీళ్ళు ఇచ్చే కనీసం పలకరించే దిక్కు లేకుండా అయిపోయిందో. ఇవాళ నీ పరిస్థితి, నీకు ఉన్న పప్పు ఒకడు ఉన్నాడు లేదా కోడ, నువ్వు చెప్పావు కదా మోడీకి పెళ్ళం లేదు పిల్లలు లేరు నేను ఇంటికి పోతే మనవడితో ఆడుకుంటానని, ఆడుకో. ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలు చేసిన చేష్టలు అన్నీ రిపీట్ అవుతున్నాయి. ఇది దైవలిఖితమా లేకపోతే కాలమహిమ లేకపోతే ఇంకోట ఇంకోట అంటే, ఇలాంటివి చూసినప్పుడు ఇలా జరుగుతున్న అంశాలను పరిశీలించినప్పుడు మరొకరు ఆ రకమైన తప్పు చేయకుండా ఉండటం కోసమే ఇక్కడ నేను ఉదాహరించాను. ఎందుకంటే మనం ఇట్లాంటివి చూసినప్పుడు అదే తప్పు మనం చేయకుండా ఉండటం
చాలా అవసరం. ఎన్టీ రామారావుకి శోభ పెట్టి ఇంటిల్లిపాది కూతుళ్ళు కూడా, ఆఖరికి కూతుళ్ళు కూడా ఒకవైపు చేరిపోయి అందరూ కూడా ఆయన్ని ఏకాకిని చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ తండ్రి ఎంత క్షోభకు గురై ఉంటాడు, ఇంతమందిని కన్నాను కనీసం ఒక్కళ్ళు కూడా నన్ను నా వైపు నిలబడే వాళ్ళు లేదా, ఆ మానసిక క్షోభ ఆవేదన తలుచుకుంటేనే భయానకంగా ఉంది. స్నేహితులు అందరినీ కట్టడి చేశాడు చంద్రబాబు. ఆయన స్నేహితుల్ని, హితులని, సన్నిహితులని, అధికారులని, కుటుంబ సభ్యులని అందరినీ కట్టడి చేసి, వ్యవస్థలని కట్టడి చేసి ఎంత నీచంగా ప్రవర్తించాలో అంత నీచంగా. ఇవాళ ఆవిడెవరో పురంధరేశ్వరి గారు చెప్తున్నారు, మరిది గారి కోసం పాపం ఆక్రోశం ఆవేదన. ఈ మరిది చేసిన నీచ కృత్యాల్లో ఆవిడ పాత్ర ఏంటి? ఆ తండ్రికి జరిగిన అన్యాయంలో ఈ కూతుళ్ళ పాత్ర ఏంటి? భువనేశ్వరి పురంధరేశ్వరి పాత్ర ఏంటి? ఎంత దారుణం తండ్రిని అల్లారు ముద్దుగా తమని పెంచి పెళ్ళిళ్ళు చేసి అవన్నీ మర్చిపోయారా? తండ్రి క్షోభలో కనీసం 1% అయినా పాలు పంచుకుందాం, ఆయన ఆవేదన ఏంటో తెలుసుకుందాం. ఎందుకు అసలు ఆయన్ని తీసేయాలి? ఆయన కష్టపడి నిర్మించుకున్నటువంటి పార్టీ కదా, దాన్ని ఎందుకు తీసేయాలి? ఎందుకు ఆయన్ని తొలగించాలి? చాలా దారుణం. అందువలనే అదే వయసులో, అదే 74 ఏళ్ల వయసులో ఇవాళ ఈ కేసులు చుట్టుముట్టడం, ఈ జైలు జీవితం గడపడం, ఇవన్నీ కూడా చేసిన పాపాలు ఎక్కడికి పోవని చెప్పటం. ఎంత ఆనందంగా ఆ రోజున 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఎల్లో మీడియా ఉత్సాహాలు జరుపుకొని స్వీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి, కోర్టులో జగన్కి మొట్టికాయ, కోర్టులో హైకోర్టులో ఇంకేదో షాక్, జగన్కి షాక్. ఇవాళ ఏదో నిలయ విద్వాంసులను కూర్చోబెట్టి ఎల్లో మీడియా ఘోరంగా శోకిస్తోంది. ఏడుపు, ఆ ఏడుపు అనంతమైనటువంటి ఏడుపు, అనంతమైనటువంటి శోకం. ఎల్లో మీడియాలో ఆ నిలయ విద్వాంసులు కూడా శోకమే. వాడెవడో ఒకడు పిడిగ్రీ అంటాడు, వాడి షిట్లో ముంచుకొని పిడిగ్రీ తినే రకం. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి విలువ, అసలు మీడియా విలువలకే తిలోదకాలు ఇచ్చారు. సో ఏది ఏమైనా ఈ చేసిన పాపాలన్నిటికీ ఎంత ధైర్యంగా చేశారో, ఎంత తెగింపుతో చేశారో, వాటన్నిటికీ కూడా ఇవాళ శిక్షలు పడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.